నమస్తే అండి నా పేరు అనుష ఈ తేనెటీగల పెంపకము రైతులు ఎలా చేసుకోవాలి ఫస్ట్ అంటే ఒక బాక్స్ దీన్ని వచ్చేసి మనం ఒక కాలనీ అంటామండి ఇందులో మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది ఫ్యామిలీ అంటే ఒక రాణి ఈగ కొన్ని వేలల్లో కూలీ ఈగలు కొన్ని వందలల్లో మగ ఈగలు అనమాట అవన్నీ కూడా ఒక ఫ్యామిలీ లాగా చేసి మేము ఈ బాక్స్లో పెట్టి ఇస్తూ ఉంటాము సో ఈ బాక్స్ని ఎవరైనా వాళ్ళు వాళ్ళ ఫామ్కి తీసుకెళ్ళి పెడితే పాలినేషన్ అనేది జరుగుతుంది ఇంకోటి రైతులు చాలామంది ముందుకు వస్తున్నారు ఏంటి అంటే మాకు క్రాప్తో పాటు మేము సైడ్ ఇన్కమ్ లాగా హనీ కూడా వస్తుంది అని చెప్పేసి అట్లా వచ్చిన వాళ్ళకు కూడా మేము ఇక్కడికి వస్తే ఏం చేస్తామంటే చూపిస్తాము ఎలా చేసుకోవాలో చెప్తాము బాక్సులు ఇస్తాము వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మేము కంపల్సరీ వాళ్ళకి సపోర్ట్ అనేది చేస్తామండి సో మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు అనమాట వీక్లో ఒక టూ టైమ్స్ చెక్ చేసుకోవాలి వీటిని అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా లోపల సైకిల్ అనేది రన్ అంటే ఇప్పుడు ఏంటి అంటే అండి లోపల బీస్ అనేవి చనిపోతూ ఉంటాయి పుడుతూ ఉంటాయి ఒక రాణి ఈగ రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేల గుడ్లు అనేది పెడుతుంది సో మిగతా వర్కర్ బీస్ కూలీ ఈగలు ఏంటి అంటే ఒక నలభై ఐదు రోజులు మాత్రమే బతుకుతాయి అనమాట ఆ నలభై ఐదు రోజులు దాటిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది ఈ సైకిల్ అనేది రన్ అవ్వాలి మనకు అవుతేనే ఆ బాక్స్ అనేది ఆ సైకిల్ అనేది మేము ఎలా జరుగుతుంది ఏంటి అని కంప్లీట్గా రైతులకు కానివ్వండి అన్ఎంప్లాయిడ్ యూత్ కానివ్వండి హౌస్ వైఫ్స్ కానివ్వండి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఓకే అనుకుంటే బాక్సులు కావాలంటే కూడా మేము సప్లై చేస్తామన్నమాట ఇంకోటి వాళ్ళు ఒక కొన్ని బాక్సులు తీసుకెళ్ళి హనీ అంటే కూడా మేము బైబ్యాక్ గ్యారెంటీ తీసుకుంటాము ఎందుకంటే ఒక రైతు హనీ వచ్చాక తను ఎక్కడికో వెళ్ళి ఆ హనీని అమ్మడం అలా చేయకపోతే ఒక యాభై కేజీలు వంద కేజీలు రాగానే మేమే మా పర్సన్ని పంపించి మేము తీసుకుంటాం ఆ వాళ్ళు వచ్చి మా దగ్గర ఇచ్చినా కూడా మేము బల్క్ ఎందుకంటే మాకు ఆల్రెడీ మార్కెట్లో డిమాండ్ అనేది ఉంది మేము సప్లై చేస్తున్నాము మాకు ఎంత వచ్చినా కూడా మేము సప్లై చేసుకోగలుగుతామండి సో అందుకని ఎవరైనా సరే ముందుకొచ్చి తీసుకుంటా అంటే మాత్రం మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం అన్నమాట సో ఒక బాక్స్లో అండి ఎనిమిది ఫ్రేమ్లు ఉంటాయి ఫ్రేమ్స్లల్లో అన్ని బీస్ ఉంటాయి అన్నమాట ఇలా మేము బాక్స్ స్టాండు మూత అన్నీ కలిపి ఇస్తామన్నమాట ఒక ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళకి సో ఇందులో బీస్ అండి వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రేడియస్ చుట్టూ మొత్తం కూడా ట్రావెల్ అవుతూ ఉంటాయి పుప్పొడి కానివ్వండి మకరందం కానివ్వండి ఈ రెండు సేకరించడానికి అవి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాయి అనమాట సో ఒక థర్టీ నుంచి ఫార్టీ డేస్ మధ్యలో హనీ అనేది తయారవడం జరుగుతుంది ఒక్కొక్కసారి ఫ్లవరింగ్ ఎక్కువ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ కానివ్వండి కుసుమలు కానివ్వండి నువ్వులు కానివ్వండి ఇలా అంటే ఇరవై రోజులకే హనీ అనేది వస్తుంది సో పంటని బట్టి అంటే మన క్రాప్ ఫ్లవరింగ్ని ని బట్టి హనీ అనేది ఉంటుంది సో టైప్స్ మీరు ఎక్కడ పెట్టినా కూడా ఇప్పుడు రీసెంట్గా ఒక అతను మొన్న మునగ తోట ఉంది వాళ్ళకు ఒక రెండు ఎకరాలు ఐదు బాక్సులు తీసుకెళ్ళాడండి ఒక వన్ వీకే కాల్ చేసి మేడం ఫుల్ అయిపోయాయి నేను వీటిని డివిజన్ చేయాలంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో అందులో చూసుకోండి చాలా ఫుల్ అయిపోయినాయి నేను బాక్సులు తీసుకెళ్తాను మళ్ళీ ఒక ఐదు బాక్సులు తీసుకెళ్ళి డివిజన్ చేశాడంట మళ్ళీ నిన్న కాల్ చేసి ఇవి కూడా ఫుల్ అయిపోయాయి ఇందులో కూడా మంచిగా వచ్చింది ఆయనకు ప్రాపర్గా మేము ఒకరోజు మాత్రమే ట్రైనింగ్ అంటే ఒకరోజు చెప్పాము ఎవరైనా సరే అండి అందులో అర్థం అవ్వడానికి మన ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఉంటుంది అంటే మనకు ఆ ఇంట్రెస్ట్ ఆ ఉత్సాహం అనేది ఉంటేనే మనం చేయగలుగుతాం అనమాట మేము చెప్పేంతవరకు చెప్తాం వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు పెంచుకోవడం అనేది జరుగుతుంది మునగాకు నేరేడు పండుకి ఇంకా బత్తాయి నిమ్మ దానిమ్మ ఇలాంటి అన్నిటికి కూడా మీకు కంప్లీట్ నెక్టర్ అనేది ఫుల్గా దొరుకుతుందండి సో ఇక్కడ అండి ఈగ లోపలే ఉంటుంది కూలీ ఈగలు మాత్రమే బయటికి వెళ్ళి పుప్పొడి కానివ్వండి మకరందం కానివ్వండి ఇవి సేకరించుకొని వస్తూ ఉంటాయి లోపల కొన్ని మా కూలీగలు ఈగలు ఉంటాయి అవి తేనె గదులు అదే మక మన మైనం తోటి గదులు పెట్టడం కానివ్వండి రాణి ఈగకు రాయల్ జెల్లీని తీసి తినిపివ్వడం కానివ్వండి ఇలాంటివన్నీ లోపల ఉన్న ఈగలు కొన్ని చేస్తుంటాయి అంటే అవి నలభై ఐదు రోజులు వాటి పీరియడ్ అయితే ఒకటి నుంచి నలభై ఐదు రోజుల వరకు వాటి వర్క్ షెడ్యూల్ డివైడ్ చేసుకుంటాయి ఒకటి నుంచి పది రోజుల మధ్యలో ఈగలు ఏం చేయాలి పది నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఈగలు ఏం చేయాలి అవి వాటికి తెలుసు దాని ప్రకారంగా అవి వర్క్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట రాణి ఈగ మాత్రం బయటికి రాదు లోపలే ఉంటుంది మగ ఈగలు మాత్రం బయటికి వెళ్ళి వస్తూ ఉంటాయి మామూలుగా అయితే అండి ఒక హనీ వచ్చేసి థర్టీ టు ఫార్టీ డేస్ మధ్యలో హనీ అయితే నార్మల్గా వస్తుంది ఒక బాక్స్ నుంచి టూ టు ఫైవ్ కేజీస్ యావరేజ్గా అంటే టూ రావచ్చు త్రీ రావచ్చు మీకు ఫ్లవరింగ్ బాగా ఉంటే ఫోర్ కేజీస్ ఫైవ్ కేజెస్ కూడా వస్తుందన్నమాట ట్వంటీ టు ఫార్టీ డేస్ మధ్యలో ఒక్కొక్కసారి మనకు థర్టీ డేస్కి రావచ్చు ఒక్కొక్కసారి థర్టీ ఫైవ్ డేస్కి రావచ్చు డిపెండ్స్ ఆన్ మీ ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ బాగుంటే హనీ తొందరగా వస్తుంది సో ఒక పది బాక్సులు ఎవరైనా పెట్టుకోవాలని అనుకుంటే ఒక బాక్స్ కాస్ట్ వచ్చేసండి మనకు ఐదు వేల ఐదు వందలు అండి ఈ ఐదు వేల ఐదు వందలు ఒక బాక్స్ కాస్ట్ తీసుకొని వెళ్ళి ఒక రైతు కానివ్వండి ఎవరైనా ఒక అన్ఎంప్లాయిడ్ కానివ్వండి ఎవరైనా ఒకరు పెట్టుకుంటే వా నెలలో వాళ్ళకి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు ముప్పై కేజీల హనీ అనేది సేకరించడం జరుగుతుంది సో వాళ్ళు అట్లనే వాళ్ళు ఆ హనీ అనేది సేల్ చేసుకొని ఒక టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో వాళ్ళకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు ఫైవ్ టు సిక్స్ మంత్స్లో అనేది కంప్లీట్గా అయిపోతుంది ఎప్పుడైనా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వర్క్ చేస్తే అండి సో తర్వాత నుంచి మీకు ఇది ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి ఎప్పుడైనా సరే ఎందుకంటే లోపల రానీయగా రెండు నుంచి రెండున్నర సంవత్సరాలు బ్రతుకుతుంది తర్వాత మళ్ళీ రానీయగా పుట్టించుకుంటే ఈ బీస్ దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట మీరు ఒకసారి బీస్ తీసుకొని వెళ్తే వాటిని కాపాడుకుంటూ మీరు చేసుకోగలిగితే కంటిన్యూస్గా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది మెయింటెనెన్స్ వచ్చేసి అండి దీంట్లో ఏమీ ఉండదు మీరు వారంలో రెండు రోజులు చెక్ చేసుకోవాలి మైగ్రేషన్ ఎప్పుడన్నా మీరు ఒక దగ్గర నుంచి ఇంకో చోటకు మూవ్ చేయాలంటే మాత్రం కొద్దిగా ట్రావెలింగ్ ఛార్జెస్ లేబర్ ఛార్జెస్ ఇవి ఇంక్లూడ్ అవుతాయి సో ఇప్పుడు మీరు చూసిన ఇది ఈవినింగ్ టైం అండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి బీస్ అన్నీ ఇంకా బయటికి వెళ్ళిన బీస్ అనమాట ఇవన్నీ కూడా సో ఈ బయటికి వెళ్ళిన బీస్ అన్నీ కూడా లోపలికి వస్తూ ఉన్నాయి అన్నీ ఏ బాక్సులది ఆ బాక్సులకి పొద్దున సిక్స్ ఓ క్లాక్కి బయటికి వెళ్తాయండి తేనె సేకరించడానికి పుప్పొడి కానివ్వండి తేనె కానివ్వండి మంచినీళ్ళు కానివ్వండి ఇవి సేకరించడానికి బయటికి వెళ్ళి వచ్చి పెట్టి బయటికి వెళ్ళి తిరుగుతూ ఉంటాయి ఈవినింగ్ సిక్స్ అయ్యేసరికి అన్నీ బిజీ బిజీగా లోపలికి వచ్చేసి సిక్స్ సెవెన్ ఓ క్లాక్ తర్వాత మీకు ఒక్క ఈ కూడా ఇక్కడ కనపడదు అన్ని లోపలికి వెళ్ళిపోతాయి అండ్ ఏ ఏ బాక్స్లో ఈగ ఆ బాక్స్లోకి వెళ్తుంది ప్రతి బాక్స్లో రాని ఈగాకి ఒక స్మెల్ అనేది ఉంటుందన్నమాట అవి ఐడెంటిఫై చేసుకుని అవి లోపలికి వెళ్ళిపోతాయి చాలామంది రైతులకు చాలా వరకు అంటే మేము మేము కూడా చాలా ఫేస్ చేసినామండి ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు మేము బాక్సులు పెడుతూ ఉంటే వాళ్ళు ఏమన్నారంటే మా పంట మా పొలాలల్లో ఉన్న మకరందం మొత్తం నాకు వెళ్ళిపోతాయి మా పంట దిగుబడి అనేది రాదు అని అంటే ఇది ఒక అవేర్నెస్ లేక ఇలా జరగడం అనేది జరుగుతుందండి చాలామంది రైతులకు ఇది ఒక అపోహలాగా ఉంది తేనెటీగల వల్ల పంటలు పాడవుతాయని కానీ హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తున్నాను అండి తేనె తేనెటీగల వల్ల పంట మీద పాడవ్వదు ఇంకా మం మెరుగుపడుతుంది మీకు మీకు ఈల్డ్ అనేది పెరగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది తేనెటీగల వల్ల సో ముందు పూర్వకాలంలో మనం ఇన్ని మందులు కొట్టలేదు సృష్టిలో ఉన్న అన్ని జీ జీవులు వీటితోటే మనకు ఈ తేనెటీగల పాలినేషన్ కానీ ఇవన్నీ సరైన టైంలో వర్షాలు పడడం ఇలాంటివన్నీ జరగడం వల్లనే ఇంత ముందు ఈల్డ్ బాగుంది అంత మందులు కొట్టలే మనం బట్ ఇప్పుడు మందులు కొడితేనే ఈల్డ్ అనేది వస్తుంది మనకు ఆల్రెడీ తెలుసు అది కానీ మీరు ఈ తేనెటీగల వల్ల పంట నాశనం అవుతుంది అన్న అపోహ తీసేయండి అసలు రైతులందరికి కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు సేఫ్ ఉంటుందండి ఈ తేనెటీగలు ఉంటేనే మీకు పంట అనేది దిగుబడి ఎక్కువ పెరుగుతుంది మీకు మందుల వాడకం కూడా తగ్గించచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు బాగా చేద్దామని ముందుకొచ్చిన వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు కలిసి ఇది తేనెటీగల పెంపకం అనేది చేసుకుంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న టూ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ రేడియస్లో వాళ్ళకి పాలినేషన్ జరుగుతుంది వీళ్ళకి ఒక సైడ్ ఇన్కమ్ లాగా అవుతుంది సో చాలా బెనిఫిట్ అవుతుందండి ఊర్లలో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా మంచి బెనిఫిట్ అవుతుంది సో ఒకవేళ వాళ్ళు అమ్ముకోలేని ప పరిస్థితిలో ఉండి మేము ఎక్కడికి వెళ్ళి బాటిలింగ్ చేసి ఇదంతా మేము అమ్మలేము తీసింది తీసినట్టు మీకు ఇచ్చేస్తామన్నా మేము హ్యాపీగా తీసుకుంటాము ఎందుకంటే మేము ఆ పని అంతా మేము ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి మాకు హ్యాపీగా మేము మీరు ఎంత హనీ తీసుకొచ్చినా మేము బైబ్యాక్ గ్యారంటీ అనేది మేము ఇస్తాం